వామపక్షాలు బీఎస్పీతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది పార్టీ హైకమాండ్ నుంచి పొత్తులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి వామపక్షాలు పది బీఎస్పీ పది సీట్లు కావాలని అడుగుతుండగా చర్చించే మధ్య మార్గంగా సర్దుబాటు చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం సూచించింది సోనియా రాహుల్ గాంధీల సమక్షంలో పార్టీలో చేరికలకు సంబంధించి కూడా కసరత్తు ముమ్మరమైంది దేశంలో భాజపా ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఇండియా కూటమి ఏర్పడడంతో తెలంగాణలోనూ వామపక్షాలు బీఎస్పీతో పొత్తులకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే ఈ రెండు పార్టీలకు సంబంధించి సునీల్ కొనుగోలు రాష్ట్ర సర్వే నిర్వహించారు వామపక్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు శాతం ఓటర్లు ఉన్నట్లు తేల్చినట్లు సమాచారం అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ముందు కేవలం ఒక శాతం ఓటు ఉండగా ఇప్పుడు అది మూడు శాతానికి పెరిగినట్లు సునీల్ కనుగోలు సర్వేలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవడంతో వామపక్షాలతో సానుకూల వాతావరణమే ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో కూడా కాంగ్రెస్ స్నేహపూర్వకంగా పోతూ వచ్చింది దీంతో ఆ రెండు పార్టీలతో పొత్తులకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు సీట్ల సర్దుబాటు చేసుకుని ఆ మూడు పార్టీల ఓట్లు బదలాయింపు జరిగేలా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉన్న పది స్థానాల్లో సీట్లు ఇవ్వాలని బీఎస్పీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది పది స్థానాలు ఇవ్వాలని సిపిఐ సిపిఎం కూడా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉండడంతో ఒత్తిడి అధికంగా ఉంది దీంతో మూడు పార్టీలు అడుగుతున్న సీట్లకు సంబంధించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించింది సిర్పూర్ కాగజ్ నగర్లో సర్వేలు నిర్వహించగా బీఎస్పీకి సానుకూలంగా ఉండడంతో పొత్తుల్లో భాగంగా ఆ సీటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కే ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మరొక సీటు కూడా ఆదిలాబాద్లో ఇచ్చి రెండింటితో సరిపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం మునుగోడు వైరా కొత్తగూడెం బెల్లంపల్లి హుస్నాబాద్ కావాలని సిపిఐ ప్రతిపాదించగా ఇబ్రహీంపట్నం భద్రాచలం పాలేరు మిర్యాలగూడ పినపాక టికెట్లు కావాలని సీపీఎం కోరుతున్నట్లు తెలుస్తోంది వీటిలో బలంగా ఉన్న స్థానాలు ఎంచుకొని తలో రెండు ఇచ్చి చెరొక ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది అలా కుదరకపోతే కనీసం చెరో రెండు సీట్లు ఇచ్చి పొత్తు కుదుర్చుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నెల పదిహేడున బహిరంగ సభ ఉండడంతో సోనియా రాహుల్ సమక్షంలో పార్టీలో చేరికలు ఉండేట్లు నాయకులు కసరత్తు చేస్తున్నారు మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి మెదక్ రెండు నియోజకవర్గాలు కావాలని మొదటి నుంచి అడుగుతున్నారు కానీ మెదక్ ఇవ్వడానికి పార్టీ సుముఖంగా ఉండగా మరొకటి కావాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే మరొకటి కావాలంటే కూకట్పల్లి నుంచి బరులకు దిగాలని సూచించినట్లు తెలుస్తోంది అదేవిధంగా వేముల వీరేశం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు వేముల వీరేశానికి నకరికల్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మహబూబ్ నగర్ టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి మాజీ తుమ్మల కూడా అదే రోజు చేరుతారని చెబుతున్న కాంగ్రెస్ వర్గాలు ఆయనకు పాలేరు లేదా ఖమ్మం టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది కొత్తగూడెం నుంచి పోటీకి మాజీ ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సుముఖంగా ఉండగా పొత్తులతో ఆయన సీటు మారే అవకాశం ఉందని భావిస్తున్నారు అదేవిధంగా హుస్నాబాద్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను సర్ది చెప్పి పార్లమెంటుకు పంపించి ఆ సీటు వామపక్షాలకు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం